ఆ దేవుని వ్యక్తిగతంగా ఆ రాజును ఆ రక్షకుణ్ణి ఆ ఇమ్మానుయేలైన ఆ దేవుణ్ణి ఆ దేవుడు ఎందుకు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు దాన్ని బట్టి ఉదయకాలమున అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా ఆ దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించడానికి ఆ దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. క్రిస్మస్ కదా, ప్రపంచం నలుమూలలు ఉన్న ఆయా దేశాలు జరుపుకుంటున్న పండుగ. మేము రెగ్యులర్గా కుటుంబంతో వెళ్తున్న మాసాబ్ ట్యాంక్లో ఉన్న షామ్ నగర్లో ఉన్న మౌంట్ హెర్మన్ ప్రేయర్ హౌస్ పక్షాన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అంత మాత్రమే కాక నా కుటుంబం తరపున, నా తరపున వ్యక్తిగతంగా మీకు శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. వర్తమానం కొరకై మనం ఉదయకాలంలో చదువుకున్న ఆ భాగానికి వెళ్దామండి. లూకాసు వార్త 2:10 ఇంకోసారి చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 2 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 10. లూకాసు వార్త 2:10 అందరము కలిసి చదువుకుందాం. మీ మీ భాగాలు మీ మీ భాషలో ఉన్న బైబిల్లో నుండి అర్థమయ్యేలాగా ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా చదవండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంకోసారి చదువుకుందామండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ సువర్తమానము. దయగలిగిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడున్నట్లుగా ప్రభు సాయం కొరకు ఆయన వైపు చూద్దాం ప్రార్థనలో. మోకరించగలిగిన వారు మాత్రం మోకరించండి. ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ పుణ్య పావన నామమున మీ మందిర ఆవరణంలో మరొకసారి మీ పాద పద్మములు తాకటానికి అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా తండ్రి, నా రాజువు నా హృదయంలో జన్మిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. ప్రభా అంత మాత్రమే కాక పాప శాపములో పడి చెడు ఉన్న ఆ భారంతో ఉన్న నా బ్రతుకును నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించిన నా రక్షకుడివై ఈ లోకంలో జన్మించినందుకు మీకు వందనములు స్తోత్రం. నన్ను రక్షించిన నిమిత్తమై ఈ లోకంలో జన్మించినందుకు మీకు వందనములు. ప్రభువాత నన్ను రక్షించిన ఆనాటి నేటి వరకు అందరూ అనేక సార్లు నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ ప్రభువాతన్ని మీరు నా దగ్గరికి వచ్చి నా పక్కన నాతో నడుస్తూ ఉన్న నా ఇమ్మానులైన దేవుని ఎందుకు మీకు హృదయమారా నా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాను. చదివిన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడుతూ రండి. సంఘక్షేమము ఆత్మల రక్షణ కొరకై మా ఆశీర్వాదం కొరకై పరలో సింహాసము నుండి మా మధ్య సంచారం చేసి మాకు పరిచయం చేయవలసిగా ప్రార్థిస్తూ అయోగ్యన పాత్రుని మీ మా నా నోటి ఉంచండి. అపవిత్రమైనది అయోగ్యమైనది కానిది నా నోటి నుండి రాకుండా నా నోటిని నా గొంతును నా పెదాలను సున్నతి చేయవలసిగా ప్రార్థిస్తుంటున్నాను. కేవలము మీ సాధనకరంగా వాడుకోనండి, నిలబెట్టండి. అయోగ్యన పాత్రుని కడిగి పరిశుద్ధపరచండి. మీ ఆత్మ అభిషేకం దయచేయండి. శక్తి చేతను బలము చేతను కాకుండా మీ ఆత్మ చేత ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాణిగా నన్ను తయారు చేయండి. వందన వచనములు ఆరోపిస్తూ మరొకసారి వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న అంధకార శక్తులను మీరు మాకు సంఘంగా ఇచ్చిన అధికారంతో వెలబడి బంధిస్తూ మీ సన్నిధిని మీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. పండుగ క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పండుగలు కదా. రెండు ఉన్నాయా, క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే, మూడు అయితాయా, సరే ఎన్ని ఉన్నా కూడా. ప్రపంచములో ఏ పండుగకు లేని ప్రాముఖ్యత క్రిస్మస్. ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్. పండుగ అంటే చెప్పాలా, పండుగ చేసుకుంటున్న వాళ్ళని చెప్పాలా. పండుగ అంటే నాకు తెలిసి పండుగ మూడు రకాలు, ఇంటి పండుగ, వంటి పండుగ, తర్వాత పంటి పండుగ. ఇంటి పండుగ అంటే క్రిస్మస్ ఆరంభం అయిందనుకోండి, పాశ్చాత్య దేశాల్లో నవంబర్ నుండి ఏమో కదా అంకుల్, నవంబర్ నుండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి.
క్రిస్మస్ జనవరి డిసెంబర్ లో వస్తుంది కదా, డిసెంబర్ నుండి అమ్మాయి అది తుడువు, రే అబ్బాయి అది అక్కడ పెట్టు, మొత్తము ఇంటినంతా సర్దేస్తాం. ఎప్పుడు సున్నం కొట్టుకోకుండా, ఎప్పుడు పాతగా ఉన్న అన్ని వాల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి కదా, అన్ని బూజులన్నీ దులిపేస్తాం, మొత్తం అన్ని తుడుస్తాం, మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. అది ఇంటి పండుగ కదా, ఇంటికి పండుగ చేసేస్తాం. ఇంటి పండుగ అయిపోయిన తర్వాత ఏముంటుంది, వంటి పండుగ, బై వన్ గెట్ వన్ ఫ్రీ. రండి చందన బొమ్మన ఆర్ఎస్ బ్రదర్స్ ఏమేమో వచ్చాయి. వ్యాపారస్తులకు విపరీతమైన లావాదేవీలు, వారి వ్యాపారములో డబ్బులు సంపాదించి పెట్టే పండుగ క్రిస్మస్ కదా. ఎంతో ప్రపంచం నలుమూలలా, నేను చెప్తున్నది ప్రపంచం నలుమూలలా ఎన్నో పండుగలు మన ఈ భూమి మీద ఉన్న నరుడు జరుపుకుంటున్నా కూడా క్రిస్మస్కు వ్యాపారము ప్రపంచం నలుమూలలా ఎంతో లావాదేవీలతో క్రిస్మస్ వచ్చిందంటే వ్యాపారస్తులకు వారికి ఒక పండుగ, విస్తారమైన డబ్బులు సమకూర్చి పెడతాది వారికి ఈ పండుగ కదా. మనం కూడా వెళ్తాం చూస్తూ ఉంటుందామా, ఏమే అట్లా చూస్తూ ఉన్నామంటే ఏమి తెలియదు నీకు, అందరూ పట్టు చీరలు కొన్నారంట, నువ్వు తేవా పట్టు చీర, అప్పు సప్పు తీసుకుని వచ్చి భార్యకు పిల్లలకు తనకు బట్టలు తీసుకొని వస్తారు. అది ఏం పండుగ, వంటి పండుగ. ఇంటి పండుగ అయిపోయింది, వంటి పండుగ అయిపోయింది, ఇప్పుడు ఏం పండుగ, పంటి పండుగ. ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా ఆ రోజు మాత్రము బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై అన్ని మొత్తం అంతా వెజ్ నాన్ వెజ్ అంతా మొత్తం కలిసి కొట్టేస్తాం ఆ రోజు, అవునా కాదా. అప్పుడు పల్లల్లో ఉన్నవి అది పంటి పండుగ. తరువాత గుర్తొస్తుంది గుడి పండుగ కదా, తరువాత అన్ని చేసుకొని అప్పుడు గుడికి వస్తాం, గుడికి వస్తాం. మాది సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్, అప్పుడు పండుగ వాతావరణం అంటే అట్లా ఉండేది. మేము రైల్వే క్వార్టర్స్లో ఉండే, మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్, రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. 24 క్వార్టర్స్లలో 23 కుటుంబాలు క్రైస్తవులు, ఒక్క కుటుంబం మాత్రమే ముస్లిమ్స్. వాళ్ళను కూడా మేము లాక్కొని వచ్చేవాళ్ళం, వాళ్ళు కూడా పండుగ. వాళ్ళ ఇంట్లో ఇంకా 3 పూటలు వండేది ఏముండదు, అంత మేము సర్ఫరాజ్ మా ఇళ్ళకి వచ్చి తినేవారు. ఆ రోజు చలి ఉంటుంది కదా డిసెంబర్లో, ఇక్కడ అంత మొత్తం అంతా ఇరుకిరుగ్గా ఉన్నాయి కాబట్టి చలి ఉండేదేమో, అక్కడ మాకు విశాలంగా ఉండేది చలి. అప్పుడు డీజిల్ ఇంజిన్ తక్కువ, స్టీమ్ ఇంజిన్ ఉండేది. మా బావగారు కూడా రైల్వే వెళ్ళి, మా నాన్న మా బావగారు వెళ్ళి పెద్ద ఆ స్టీములో కోల్ పెద్ద పెద్దవి అవి ఏమంటే కోల బొగ్గు తీసుకుని వచ్చేవారు. పెద్ద పెద్ద బొగ్గులు తీసుకుని వచ్చి వేసి చలిమంట, 24వ తారీఖు రాత్రి అంతా చలిమంటలు గడిపేవాళ్ళం. రైల్వే కదా, పెయింట్ తెచ్చేవాడు పెయింట్లు మా అక్క, నాకు ముగ్గురక్కగారు రాత్రి అంతా చలిమంట కాసుకుంటూ వచ్చేది, ముగ్గులన్నీ వేసేవారు. తర్వాత పేడ తీసుకుని వచ్చేవారు, అలికేవారు బయట అంత వసారంతా, మొత్తం ఎక్కడ చూసినా ముగ్గులు పేడ అంతా. ఇక మందిరం ఆ గుడికి వెళ్ళేసేసి సిఎస్ఐ గుడిలో మొత్తం అంతా కలర్ పేపర్స్ డెకరేట్ చేసేవారు. ఆ వాతావరణము తర్వాత 26 తర్వాత తుస్సుమనిపోయేది. ఎందుకు చెప్తా ఉన్నాయంటే ఈ విధంగా పండుగ వాతావరణము మానవుడు అనుసరిస్తూ అభ్యాసం చేస్తూ వచ్చినారు. మంచిదే మంచిదే, సంతోషమైన వాతావరణం అది కదా. పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే పండుగకు మాత్రము తల్లిదండ్రుల ఇంటికి వచ్చేవారు, అవునా కాదా. పిలిపించుకునేవాళ్ళు సంవత్సరం ఒక్కొక్కసారి రాకపోతే ఎట్లా రండి అని. అల్లుళ్ళు వచ్చేవారు, కూతుర్లు వచ్చేవారు, కొడుకు కోడలు మొత్తం అంతా ఒక గ్యాంగ్ మాదిరి, ఒక గ్రూప్ మాదిరి అంత వాతావరణం. తర్వాత సాయంకాలం పూట ఆటల పోటీలు. అది ఆ పండుగ వాతావరణం నేను ఒకసారి గమనిస్తూ పోతే అనుకుంటా ఉన్నా, మానవుడు సంతోషము లేని కారణాన్ని బట్టి కనీసము పండుగ అన్న పండుగ రోజన్నా సంతోషించాలా, ఆనందించాలా, అందరితో కలిసిమెలిసి ఉండాలా. అందరూ ఎక్కడెక్కడ వాతావరణంలో ఏదో ప్రదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఆ ఊరికి పండుగకు వచ్చేవారు.
అందరితో కలిసి ఆట పాటల చేత వండుకున్న వంటల చేత సంతోషం పొందేవారు. మానవుడు సంతోషించాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మానవునికి సంతోషము పెట్టే ఒక సందర్భము పండుగ వాతావరణం. పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అయ్యగారికి ఎక్కడ ఎంత అప్పు తెచ్చినా, ఎక్కడ ఏ లోన్ తీసుకొని వచ్చినా ఇప్పుడు ఎట్లా కట్టాలి వాళ్ళకు కదా. మంచిదే వా ఇక ఎందుకు వస్తూ ఉంది, సంతోషము సంతోషం. అందుకే మనం చదువుకుంటూ వచ్చిన భాగము ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన ఇది సంతోషం. నిజమైన సంతోషం ఏంటో తెలుసా, ప్రజలందరికీ కలగబోవు సంతోషం. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ప్రజలందరికీ కలగబోవు సంతోషం ఏంటి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఒక క్రైస్తవులకు సంతోషం అని రాయబడలే, ప్రజలందరికీ కలగబోవు సంతోషము. 1960 ఎట్లా వచ్చింది ఈ సంతోషం, ఎట్లా వస్తుంది, మానవుడు సంతోషించాలని, మానవుడు ఆనందించాలని, మానవుడు సంతోషాన్ని వెతుక్కుంటూ పోతా ఉన్నాడు, సమాధానము లేకుండా పోతా ఉన్నాడు. శాంతి సమాధానం లేకుండా పడుకుంటే నిద్రలేని రాత్రులు ఎన్నో. మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మంచి కుటుంబం ఉంది, మంచి ఆస్తి కారు బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, పడుకుంటే నిద్ర రాదు. కారణం లోపల ఏదో తెలియని ఆవేదన, బాధ, కృంగుదల, నిద్రలేని రాత్రులు ఎన్నో మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. కారణం సంతోషం. మనము డబ్బులు పెట్టి బజారుకెళ్ళి షాపులో అన్ని కొనవచ్చు, త్రాగే నీళ్లు కొనవచ్చు, తినే తిండి కొనవచ్చు, కట్టుకున్న బట్ట కొనవచ్చు, నడుపుతున్న వాహనాన్ని కొనవచ్చు, కానీ ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఒక కిలో శాంతి ఇవ్వండి, ఒక 1/2 కిలో సమాధానం ఇవ్వండి అని షాపు దగ్గరికి వెళ్ళి అడుగు తీస్తారా, లేదు రేపు వస్తుంది స్టాక్ అయిపోయిందంటారా, దొరకదు. బజారులో వెలబెట్టి కొంటే దొరికేది కాదు శాంతి సమాధానం. అందుకే దయదలిచిన దేవుడు మానవుడు అశాంతితో ఉన్నాడు, మానవుడు అసమాధానముతో ఉన్నాడు, మానవుడు భూమి మీద నేను సృష్టించి నా స్వరూపములో కలుగు చేసిన మానవుడు శాంతి సమాధానము లేని కారణాన్ని జ్ఞాపకము చేసుకున్న దేవుడు దయదలిచి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానాన్ని తీసుకొని వచ్చినాడు. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించినాడు కారణం మానవులలో ఉన్న అశాంతిని తీసివేయాలని, మానవుడు పొందుకోవాలని ఆశిస్తున్న శాంతి సమాధానము మానవునికి ఉచితముగా ఇవ్వాలని, ప్రజలందరికీ కలగబోవు శాంతి కరమైన సువర్తమానం. ఇదిగో మీ కొరకై ప్రజల కొరకై ఒక రక్షకుడు, ఒక రాజు, ఒక ఇమ్మానుయేలు. 9:6 ఆ దేవునికి పుట్టబోవు ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, యగు అధిపతి. ఆశ్చర్యకరుడు ఆయన, అనేక అద్భుతములు ఆశ్చర్యకరములు చేయడానికి సిద్ధహస్తుడు చేస్తూ వచ్చినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, చెవిడు గల వారు వింటా వచ్చినారు, కళ్ళు లేని వారు చూస్తూ వచ్చినారు, చనిపోయిన వారిని సహితం లేపగలుగుతా వచ్చినారు, నీటి మీద నడుస్తూ వచ్చినాడు, నీళ్లను ద్రాక్షారసముగా మారుస్తూ వచ్చి అనేక అద్భుతములు ఆశ్చర్యకరములు చేసి నేను దేవుడను అని నిరూపించుకున్నాడు. ఆలోచనకర్త, హీఈస్ అవర్ కౌన్సిలర్, అనేక ఆలోచనలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. సమాధానకర్త, అధిపతి, ఆ దేవుడు. కాబట్టి ప్రజలందరికీ కలగబోవు శుభ సమాచారం ఏంటంటే, ఆ రక్షకుడు, ఆ దేవుడు ఈ భూమి మీద మానవుడిగా అవతరించడం. ఎందుకు మానవుడిగా అవతరించినాడు, పాపము పోగొట్టడానికి దేవునికి అక్కడి నుండి చేత కాదా, సిరియా మీద దౌర్జన్యం చేయాలంటే అమెరికా సిరియా దగ్గరికి వచ్చి యుద్ధం చేయాలనా, అక్కడ ఒక్క బటన్ నొక్కితే సిరియా నాశనం కాదా అవుతుంది. మానవుడికి ఇంత జ్ఞానం ఉంటే ఆ దేవుడు అక్కడి నుండి ఒక ఆజ్ఞ ఇస్తే మానవులను పాపం పోలేదా, పోతుంది. మ్యాథమెటిక్స్ వాళ్లకు ఈ సూత్రం ఫార్ములా తెలుసేమో.
Difference between infinite and finite is equal to? Infinite. Am I correct? Parimitamu, aparimitamu is equal to aparimitam. Enduka devudu manavudu gochinadu tilsa? Akkandi papam tisveyalaka kaadu. Tisveyagaladu. He is almighty El Shaddai. 17వ వచనంలో నేను సర్వశక్తి గలవాడను నాకు అసాధ్యమైనది లేదు. 32:27లో నేను సర్వశరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? He is almighty. చేయగలడు కానీ పరిమితము కలిగిన దేవుడు ఆ మానవుడు అపరిమితమైన ఆ దేవుణ్ణి చేరుకోలేడు. గ్రహించలేడు. 100 కిలోల బియ్యం బస్తాలో 200 కిలోలు పడుతుందా? పడుతుందా చెప్పాలా? 100 కిలోలు దాని కెపాసిటీ. 200 కిలోలు నింపగలుగుతామా? నింపలేం, పిగిలిపోతుంది. అపరిమితమైన దేవుణ్ణి పరిమితమైన ఈ దేవుడు జీర్ణించుకోలేడు, అరగాయించుకోలేడు. దాన్ని బట్టి దేవుడు దేవుడుగా వస్తే ఈ మానవుడు, అందుకని మానవుడు దేవుడు మానవ రూపంలో వచ్చినాడు. యేసు అనే పేరు ధరించి భూమి మీదకి 1960వ దశకములో అమెరికా వారు చంద్రమండలానికి వెళ్ళినారు. మొట్టమొదటిగా చంద్రమండలం దగ్గరికి వెళ్ళి కాలు మోపినారు. అప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ వాజ్. ఎటువంటి ఆశ్చర్యకరమైన సంగతి ఇది. కొన్ని సంవత్సరముల తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ సారథ్యం వహిస్తూ వచ్చినాడు ఆ గ్రూపుకు. తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత మరొక వ్యోమగామి బృందము చంద్రమండలానికి వెళ్ళింది. ఈసారి కాళ్ళు మోపడం మాత్రమే కాక ఒక వాహనాన్ని తీసుకుని వెళ్ళింది, ఒక జీపును తీసుకుని వెళ్ళి అక్కడ నడపగలిగింది చంద్రమండలంలో. అప్పుడు ప్రపంచం ఇంకా నివ్వెరపోయింది. మానవుడేంటి చంద్రమండలానికి కాలు మోపి జీపు నడపడం ఏంటి? వాట్ ఎ మిరకల్, వాట్ ఎ గ్రేట్ థింగ్. అని ఆ బృందానికి నాయకత్వం వహించిన జేమ్స్ పి ఇర్విన్ అనే ఆయన భారతదేశాన్ని సంచరిస్తూ వచ్చినాడు. ఆయన ఆ చంద్రమండలంలో గడిపిన ఆ సమయాలను, ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి చూపిస్తూ వచ్చినాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మానవుడు చంద్రమండలంకి వెళ్ళి కాళ్ళు మోపి జీపు నడపడము అంత ప్రాముఖ్యత కాదు, కాని మానవుడే దేవుడే ఈ లోకానికి వచ్చిన ఆ సందర్భము ఇంకా వండర్, ఇంకా ఉత్తమము అని చెబుతూ వచ్చినాడు ఆ శాస్త్రవేత్త, ఆ డాక్టర్, ఆ నిపుణుడు, ఆ వ్యోమగామి. నేను చంద్రమండలంకి వెళ్ళి కాలు మోపి జీపు నడిపిన దానికన్నా సర్వమును సృష్టించిన చంద్రమండలమును, ఈ భూమిని, గ్రహాలను, నక్షత్రాలను, మానవుని సృష్టించిన ఆ దేవుడు మానవుడై ఈ భూమి మీద అవతరించిన, చూడండి అది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. అది అందుకే దేవుడు మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. దేవుడు దేవుడుగా వస్తే మానవుడు అరగాయించుకోలేడు. అందుకే మోషేత అంటాడు, నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూడలేవు. కాబట్టి మానవుడు దేవుణ్ణి అరగాయించుకోలేడు. కాబట్టి దేవుడు మానవుని దగ్గరికి మానవ రూపములో దిగి వచ్చినాడు. అది నిజమైన క్రిస్మస్. దేవుడు వచ్చినాడు, దానికి సాక్ష్యం చరిత్ర మనకు ఎదుట నిలబడి సాక్ష్యం చెబుతా ఉంది. ఆయన శకాన్ని నిరూపించినాడు. చరిత్రను క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా రెండుగా విభజించినాడు. శక పురుషుడు మన యేసు క్రీస్తు ప్రభువారు. ఈ డేట్ ఈరోజు 2017 24వ 25వ తారీఖు ఎట్లా వచ్చింది? డిసెంబర్ నెల. బికాస్ ఆఫ్ హిస్ బర్త్ ఓన్లీ.
ఆయన జన్మించిన ఆ రోజు నుండి ఈ భూమి మీద డేట్ అనేది అది ఎవరికైనా ఏ జాతి అయినా ఏ కులమైనా ఎవరికైనా ఒకే డేట్. డేట్ ఒకటే, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు. నీకు డబ్బులుంటే డబ్బు తింటావా? ఒకే ఆహారము, ఒకే నీరు, ఒకే గాలి, ఒకే భూమి మీద జీవించాలా? మానవుడు ఈ భూమి మీద అవతరిస్తూ వచ్చినాడు. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలని ఈ మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చినాడు, ఎన్నెన్నో చేస్తూ వచ్చినాడు. ఆ క్రమములోనే మతము అనేది వచ్చింది. మతము అంటే ఏంటో తెలుసా? సంస్కృతంలో, సాంస్క్రిట్ ఎవరన్నా ఉన్నారా? అభిప్రాయము అని అర్థం. మనం ఏదో అనుకుంటాం మతము అంటే, మతము అంటే అభిప్రాయము. అందుకే అభిమతము అంటారు. తెలుగు వాళ్ళు తెలుసా? తెలుగు టీచర్లు ఉన్నారు, అభిమతము అంటారు, అభిప్రాయము అని. ఎవరైనా మతం గురించి మాట్లాడితే మా మతం అంటారు, అది కాదు. మతము అంటే అభిప్రాయము. దేవుని ఎడల వాళ్లకున్న అభిప్రాయమే ఈజ్ నథింగ్ బట్ మతము, అంతే. అభిప్రాయం ఎవరి అభిప్రాయం వారదండి, ఎవరి మతం వారిదండి అంటారా కదా. అది ఆ అభిప్రాయంలో ఉండి మానవుడు దేవుణ్ణి వెతుకుతా వచ్చినాడు. దేవుణ్ణి కనుగొనాలని, దేవునితో నివసించాలని, దేవునితో మాట్లాడాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని అనేక ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, గోదానము, బలియాగాలు ఎన్నో చేస్తూ వచ్చినారు. కానీ అవన్నీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతా వచ్చినాయి. దయదలిచిన దేవుడు నన్ను తెలుసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారే, నన్ను తెలుసుకోలేరు. నేను అపరిమితుణ్ణి, పరిమితుడైన మానవుడు నన్ను కనుగొనలేడు అని ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించినాడు. ఎక్కడ పుట్టినాడు ఆయన? కిమ్స్ ఆర్ నిమ్స్ ఆర్ అపోలో కేర్ హాస్పిటల్ ఫెర్నాండెజ్లోనా? ఎక్కడ పుట్టినాడు ఆయన చెప్పాలా? రాయబడతా ఉంది, సత్రములో వారికి స్థలము దొరకనందున పశువుల శాలలో. ఏ రోజైనా పశువుల శాలకు వెళ్ళారా? మీకు తెలుసా పశువుల సారా? మీకు తెలియదు, మీరు హైటెక్ పీపుల్, నాకు తెలుసు. పశువుల శాలలో ఏముంటుంది? ఏముంటుంది? ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, చెడువాసిన దుర్గంధం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఏ రోజైనా ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టుకుని పశువుల శాల దగ్గరికి వెళ్ళి తినగలుగుతామా? తిన్నామా? 2 ఇడ్లీలు పెట్టుకొని ఎందుకు? ఆ చోటుకు వెళ్ళాలంటే, ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ముక్కుకు మూతికి గుడ్డ కట్టుకొని వెళ్తారు. ఎందుకు? దుర్గంధం, వాసన, చెడు వాసన, కంపు కొడుతుంది. అక్కడ అంతా నీళ్లు ఉంటాయి, వెళ్ళడానికి ఇష్టపడం. అటువంటి ప్రదేశంలో పొత్తి గుడ్డల చేత చుట్టబడుతూ వచ్చినాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 11:29 ఒక మాట ఉంది, ఏమని? నేను సాత్వికుడును, దీన మనసు కలవాడను. ఒక సాత్వికుని గురించి మనకు మనం తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరు సాత్వికుడు బైబిల్లో? మోషే దగ్గరికి వెళ్తే సాత్వికత్వం గురించి మనకు తెలుస్తారు. అదే ఒక దీనుని గురించి మనం తెలుసుకోవాలంటే, ఒక దీన మనస్సు గురించి మనము వెతకాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలా. ఏంటా దీనత్వం? ఏంటా దీన మనస్సు? మందిరం ఫుల్ అయిపోయింది, మనం చేరులో కూర్చున్నాం. కొత్త వ్యక్తి, ఒక వ్యక్తి మందిరంలోనికి వచ్చినాడు. మనమేమంటాం చెప్పాలి? లేదా అక్కడ ఏమన్నా ఖాళీ ఉందేమో, పోయి చూసి కూర్చో అంటాం, అవునా కాదా? మనం కూర్చున్నాం, కొత్త వ్యక్తి వచ్చినాడు, అది అక్కడ ఎక్కడైనా ఖాళీ ఉంటే రే అక్కడ సీటే కూర్చోబెడతాం, మంచిది. మనము కూర్చున్న కుర్చీని దిగలేని పరిస్థితి మనది, మనం కూర్చున్న కుర్చీని వదలలేని పరిస్థితి మనది. కానీ దీనత్వం అంటే, దీన మనసు అంటే ఏంటి తెలుసా? ఏంది తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7
ఆరో వచనం అక్క ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండేవాడు. దేవునితో సమానముగా ఉన్న స్థానంలో ఉన్నాడు ఆయన. దేవుని స్వరూపము మొట్టమొదటిది, దేవునితో పాటు సమానముగా కూర్చున్నవాడు ఆయన. రెండవది విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి ఎట్లొచ్చినాడు? మనుషుల పోలికగా. అది దీనత్వం అంటే. మనం కూర్చున్న కుర్చీ దిగలేని పరిస్థితి మనది. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనా ఆ దేవుడు, ఆ అపరిమితుడు, ఆ రక్షకుడు, ఆ యేసు నీ కొరకై నా కొరకై ఈ భూమి మీదకి ఒక మానవుడుగా, దరిద్రుడుగా, పశువుల శాలలో చుట్టబడడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అది దీనత్వం. దేని గురించి? రాజు మానవుడిగా పుట్టినాడు. దేని గురించి? మానవుడిగా ఉన్న నిన్ను రాజుగా చేయాలని. అది సీక్రెట్. రాజు మానవుడైనాడు కారణం మానవుణ్ణి రాజుగా చేయాలని. రక్షణ పొందిన మనకు ఆ అనుభవము, ఆ నిరీక్షణ ఉంది. ఏమని? రాజులైన యాజక పులో పడాల, రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ స్వకీయ, నన్ను కూడా నీ స్వకీయ సంపాద్యముగా చేసితి. రాజులైన యాజక సమూహము మనము. ఒకరోజు రాజ్యాన్ని ఎలబోతున్నాం మనము. ఒకరోజు మన తలల మీద కిరీటాలు ఉండబోతా ఉన్నాయి. ఒకరోజు రాజ వీధులలో నడవబోతా ఉన్నాం. వాట్ ఎ బెనిఫిట్! అది మర్మం. రాజు ఎందుకు మానవుడిగా పుట్టినాడు తెలుసా? ఈ భూమి మీద మానవుని రాజుగా చేయాలని. కాబట్టి భయపడద్దు, బంగారం లేదని బాధపడద్దు. ఒకరోజు బంగారు వీధులులో నువ్వు తిరగబోతా ఉన్నావు. రాజు మానవుడిగా పశువుల శాలలో చుట్టబడడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. లూకాసువార్త 2:22. ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను రెండు పావురూపు పిల్లలైనను బలిగా సమర్పించాల. ధర్మశాస్త్రం ప్రకారము లేవీకాండము ఏం చెప్తా ఉంది? లేవీకాండం 12:8 ఆ మగ శిశువును మందిరంలోనికి వెళ్ళి ప్రతిష్ఠ చేయాల. ఆ రోజు యేసు ప్రభువుని తీసుకొని మందిరంలోనికి మరియా యోసేపులు ప్రతిష్ఠ చేయాలని వెళ్ళినారు. ప్రతిష్ట యేసు ఆ శిశువును ప్రతిష్ఠ చేసి ఆ క్రమములో ఏమి సమర్పించాలా? గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలైనను బలిగా సమర్పించడానికి వీళ్ళు వెళ్ళినారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? 12:8 లేవీకాండంలో చదవండి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల రెండు తెల్ల గువ్వలను. ఆ రోజు మరియా యోసేపు గొర్రె పిల్ల తెచ్చినారా? ఏం తెచ్చినారు? పావురపు పిల్లలు తెచ్చి, అంటే గొర్రె పిల్లను తేజాలని దారిద్ర పరిస్థితుల్లో ఆ కుటుంబములో దేవుడు జీవించటానికి, ఆ కుటుంబములో కన్యకు పుట్టడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. పాయింట్ ఏందో తెలుసా? దారిద్రములో పుట్టడానికి, దరిద్రకరమైన కుటుంబంలో జీవించడానికి, గొర్రె పిల్లను కూడా తేవడానికి వారికి ఆర్థిక స్తోమత లేదు ఆ రోజు ఆ తల్లిదండ్రులకు. కాబట్టే వాళ్ళు తీసుకుని వచ్చినారు పావురపు పిల్లలను, గువ్వల జతను తీసుకుని వచ్చినాడు. ఇటువంటి ఆయన జన్మ చూస్తే సత్రములో పశువుల శాలలో, ఆయన జీవితము చూస్తే ఆర్థిక లోటు,
డబ్బులు లేని పరిస్థితి, మందిరంలోనికి గొర్రెపిల్లని తీసుకొని రావాలా, కానీ డబ్బులు లేవు తీసుకురాలేక ఒక పావురపు జతం తీసుకుని వచ్చి సమర్పించిన. ఎటువంటి దీనుడు, ఎటువంటి దరిద్రుడుగా ఈ లోకంలో జీవిస్తా వచ్చినాడు. ఆ రోజు ఆయన 33 సంవత్సరములు ఆ పరిచర్యలు, అనేక అద్భుతములు, ఆశ్చర్యకరములు చేస్తూ వచ్చినప్పుడు ఆయన రాజుగా చేయాలని అనుకుంటూ వచ్చినారు. అప్పుడు ఆయన పారిపోయినాడు కొండలకు. నేను రాజుగా ఉండడానికి రాలేదు. అందుకే మా యోహాను సువార్త 10వ అధ్యాయము, ఆయన ఎందుకు వచ్చినాడంట? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించటానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చి తిని సమృద్ధి అయిన జీవం అనుగ్రహించటానికి ఆయన వచ్చినాడే తప్ప, ఏదో రాజుగా ఉండడానికి, అధికారం చలాయించడానికి, రాజ్యాన్ని చేయడానికి ఈ లోకంలోనికి ఆయన రాలేదు సుమా. కేవలము నీవు నేను పాపములో శాపములో ఉన్న మనలను రక్షించటానికి పుడుతూ వచ్చినాడు తప్ప, ఏదో రాజ్యాన్ని వేలాలని రాలేదు. రాజుగా చేయాలని నాకు ఆ వచనం గుర్తు రావడం లేదు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకరములను చూసి, ఆయన రాజుగా చేయాలనుకున్న అప్పుడు ఆయన వారిని చూసి కొండకు వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆ యొక్క వాక్యము నాకు గుర్తుంది, కానీ గుర్తు రావడం లేదు ఆ రెఫరెన్స్. కొండకు వెళ్ళిపోయినాడు ఆయన. మనమైతే ఎవరికన్నా జ్వరం వస్తూ ఉందనుకోండి, మనం ప్రార్థన చేసినాం అనుకోండి, నూనె పెట్టి ప్రార్థన చేసినాం అనుకోండి, జ్వరం పోయిందనుకోండి, ఏమక్క జ్వరం పోయిందా, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు, నేను ప్రార్థన చేసింటే జ్వరం పోయింది కదా, నువ్వు అక్కడ చెప్పు, పోయి ఆ మందిరంలో చెప్పు, ఏమక్క ఉద్యోగం వచ్చిందా మీ పాపకు, నేను ప్రార్థన చేసి వచ్చింది కదా, అదో నువ్వు అన్నకు పోయి చెప్పు. పబ్లిసిటీ, ఆయన పబ్లిసిటీ చేయడానికి రాలే, పరిచర్య చేయించుకోవడానికి రాలే, పరిచర్య చేయడానికి వచ్చినాడు. ఆ క్రమంలో తన ప్రాణమును బలిగా ఇవ్వడానికి వచ్చినాడు. కారణం, నీవు నేను నాశనానికి కాలు జారే పరిస్థితులలో నశించిపోతా ఉన్నాం. అందుకే అంటాడు కదా 19:10 లూకాసు వార్త, ఆయన ఎందుకు వచ్చినాడంట? లూకాసు వార్త 19:10, నశించిన దానిని వ్యాధికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. మార్కు సువార్త 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని, పరిచారము చేయుటకును అనేకులైన మానవుల కొరకై ప్రతిగా వారిని పాపము నుండి విమోచించి ఆ క్రమములో తన ప్రాణమును బలిగా అర్పించడానికి లోకమునకు వచ్చినాడు యేసుక్రీస్తు. అనేక మంది వచ్చినారు మానవుని రక్షించాలని, ఆ క్రమంలో వారు చనిపోతూ వచ్చినారు. ప్రతి ఒక్కరికి జన్మదినం ఉంది. నేను ఒకరోజు ఆఫీస్కు వెళ్తా ఉంటే, నేను ఆఫీస్కు కారులో వెళ్ళాను, బైకులో వెళ్తా. కారణం, నేను వెళ్తా ఉన్నప్పుడు చాలామంది రోడ్డు పక్కన నిలబడి ఆటోల గురించి, బస్సుల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో నా వెనకలు ఎవరు లేరని దాన్ని చూసి వాళ్ళు లిఫ్ట్ అడుగుతారు. అది నేను వాళ్ళని క్యాచ్ చేసేస్తా, ఎక్కించుకుంటా. ఒక 10-15 నిమిషాలు వాళ్ళ గమ్యస్థానం నేను చేర్చే ఆ విషయంలో మెల్లిగా, మీ పేరేంటి, మీ ఊరేంటి, అక్కడ ఏం పరిస్థితి చెప్తా, మెల్లిగా యేసుప్రభు గురించి మొదలుపెట్టి వారికి ఏదో నాకు వచ్చిన చిన్న సువార్త చెప్పి, నా ఆఫీస్ తర్వాత వాళ్ళది ఉంటే వెళ్ళేసి వాళ్ళని దించేసి మళ్ళీ నేను ఆఫీస్కు వెళ్ళిపోతా. ముందే వాళ్ళకు వచ్చిందనుక వాళ్ళ గమ్యస్థానం దించేసి వెళ్ళి ఆ 5-10 నిమిషాల్లో వాళ్ళకి ఏదో నాకు తెలిసి చిన్న నా సాక్ష్యం కానీ యేసుప్రభు గురించి సువార్త చెప్పేసి వెళ్ళిపోతా ఉంటా. ఒకరోజు ఏమైంది చెప్తా ఉంటే, మాకు దేవుడు ఉన్నాడు సార్ అన్నాడు. సరే ఎవరు, ఏం పేరు అంటే చెప్పినాడు. ఆ దేవుని పేరు చెప్పినాడు.
సరే ఆప్ చేసిన ఒక పది నిమిషాలు మాట్లాడదామని, సరే తమ్ముడు నీకు దేవుడు ఉన్నాడు కదా, ఎప్పుడు పుట్టినాడు అన్నా. ఎప్పుడో సార్ తెలియదు అన్నాడు. ఎవరికి పుట్టినాడు అన్నా. అదేంటి సార్ మళ్ళీ ఎవరికి పుట్టినాడు అంటే మాకు తెలియదండి అన్నాడు. పుట్టిన తర్వాత జీవించినాడంటే ఆ జీవించినాడు సార్ అన్నాడు. నీకేమైనా చేసినా అంటే నాకు చేసినాడు సార్, చాలా చేసినాడు. చనిపోయినాడా? చనిపోయినాడు సార్. మరి ఏంటి పరిస్థితి అంటే చనిపోయినాడు సార్ మా దేవుడు అంతే ఇంకా. సరే మా దేవుని గురించి చెప్తా చూడు, యేసు ప్రభు నేను నమ్ముకున్నా, నేను క్రైస్తవుని, క్రీస్తుని స్వీకరించి నేను క్రైస్తవునేంత మాత్రాన నేనేమి దేవుణ్ణి చేరుకోలేను. ఎప్పుడైతే నాలో ఉన్న పాపం పోయిందో అప్పుడు నాలో యేసుక్రీస్తు వచ్చినాడు, ఆయన ఈ లోకంలో జన్మించినాడు అని సాక్ష్యం చెప్తుంది చరిత్ర. ఈరోజు డేట్ ఎంత, ఈ డేట్ ఎప్పుడు ఎట్లొచ్చింది తెలుసా? ఆయన జన్మించిన రోజు నుండి డేట్ ఆరంభమైంది. నువ్వు సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్ చదువు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఉంటుంది, ఎవరికి ఉండదు ఆ పేరు, ఈయనకు మాత్రమే ఉంది. కాబట్టి చరిత్ర తిరగరాసినాడు ఆయన, చరిత్ర శకపురుషుడు ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా జీవించినాడు, అనేక అద్భుత ఆచరణలు చేసినాడు. అంటే ఆయన చనిపోయినాడు సార్ నాకు తెలుసు, గుడ్ ఫ్రైడే ఉంది అన్నాడు. తెలుసు తెలుసు, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ ఉంది తెలుసు అంటే తెలుసు సార్ అన్నాడు. చనిపోయినాడు, మళ్ళీ ఏం చేసినాడు? లేచినాడు. అది దేవుని యొక్క ప్రత్యేకత అయ్యా. నువ్వు చెప్పినావు అయిపోయిందన్నావు, నేను చెప్తున్నా అయిపోయి మళ్ళీ లేచిన. ప్రతి మానవునికి డేట్ ఆఫ్ డిఓబి ఉంటుంది, డిఓడి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అని మీరు అనొచ్చు. ఆ లాజరు కూడా లేచినాడన్నా మాకు తెలుసు అనొచ్చు కదా. లాజరు కూడా లేచినాడు, తర్వాత మళ్ళా చనిపోయినాడు. కానీ సజీవుడు యుగ యుగములు ఆది అంతమై ఉన్న సజీవుడైన ఆ దేవుడు, సర్వమునకు ఆధారభూతుడైన ఆ దేవుడు ఈ భూమి మీద నశించి నరకానికి కాలు జారే పరిస్థితిలో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి వచ్చినాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎవరు? మనుష్య కుమారుడు. దేవునికి రెండు పేర్లు ఉన్నాయి, దైవ కుమారుడు, మనుష్య కుమారుడు అయిపోయినాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడైనాడు. దేవుని స్వరూపము మొదటి యోహాను 4:8 దైవ ప్రేమ స్వరూపి కలిగిన దేవుడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5-6 దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడని పిలువబడతా వచ్చినాడు. కన్యక గర్భమందు పాపము లేకుండా జన్మించినాడు, పాపము లేకుండా జీవించినాడు. నాలో పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరిన ఏకైక దేవుడు యేసు క్రీస్తు. ఆ దేవుడు నీకొద్దా? నువ్వు క్రైస్తవుడివే, క్రిస్మస్ కాబట్టి నువ్వు వచ్చినావు, నశించి నరకానికి కాలు జారే పరిస్థితులు ఉన్నావు. నిన్ను రక్షించడానికి, నీ నాశనం నుండి నిన్ను విడిపించడానికి దేవుడు మానవుడుగా ఈ లోకంలో అవతరించినాడు. అది నిజమైన క్రిస్మస్. తర్వాత యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహం, యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడిన అనుగ్రహం. ఎందుకు? ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, నిన్ను కూడా ప్రేమించినాడు. బహుశా ప్రేమకు నోచుకోలేక, ప్రేమకు ఆదరణకు ఆమడు దూరములో, ప్రేమించే నాదుడు లేక, ప్రేమించే తల్లిదండ్రులు లేక, ప్రేమించే భర్త భార్య లేక, ప్రేమకు దూరమై ప్రేమ కావాలని అలసి సొలిసి ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి కార్చి అలసిపోయినావా? ఇదిగో ఇక్కడొక దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభు. వైజాగ్ దగ్గర ఒక శరణాలయం అనుకుని దాన్ని, అక్కడ ఒక దైవసేవకుడు ఉన్నాడు, పరిచర్య చేస్తా ఉన్నాడు. ఏంటి తెలుసా? వెళ్ళి చూస్తే
దాదాపు 50-60 మంది ఎయిడ్స్ రోగస్తులు ఉన్నారు. వారికి ఆ దైవసేవకుడు త్యాగపూరితమైన సేవ చేస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ ఇచ్చే ఆ మెడిసిన్ వారికి సరఫరా చేస్తూ, ఆయనకున్న దాంట్లో వాళ్లకు ఆహారము ఇస్తూ ఆ దైవసేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. వాళ్ళని వెళ్ళి చూస్తే వీళ్ళు ఎందుకు బ్రతికి ఉన్నారు, వీళ్ళు చనిపోతే మేలు కదా అనిపించింది. ఆయనను పోయి అడిగితే ఆయన అన్నాడు, నన్ను ప్రేమించింది, నన్ను కావాలనుకుంది, ఇదిగో నాకు ఈ రోగం వచ్చేసింది, నన్ను ప్రేమించిన నా భార్య నా నుండి వెళ్ళిపోయింది, ఏ ప్రేమకు నోచుకోలేక నేను ఉన్నా. వాళ్ళను ఒక్కసారి అట్లా కదిలిస్తే వాళ్ళు చెబుతున్న ఆ వేదన, ఆ బాధ, ఆ కన్నీరు మనం చూడలేం, కంటి నిండా నీళ్ళు వచ్చేసినాయి. ఏంటి ప్రభు వారి పరిస్థితి? వారి శరీరం అంతా క్షీణించిపోయింది, వారి బోనుకున్న మాంసం అంతా వెళ్ళిపోయింది, వెంట్రుకలన్నీ రాలిపోయినాయి, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. వీళ్ళు చనిపోతే బాగుండు కదా, వీళ్ళు బ్రతికి ఉన్నారు, ప్రేమకు పరితపిస్తూ ఉన్నారు. వారికి యేసుక్రీస్తు ప్రేమను పంచినప్పుడు వారు కళ్ళ నిండా ఏడిచి అన్నా నన్ను ప్రేమించినారు, ఇదిగో నా డబ్బును ఆశించి నన్ను ప్రేమించినారు, అన్ని గుంజుకున్నారు, నన్ను ఏకాకి చేసేసినారు, ఇదిగో ఇక్కడ వచ్చి ఉన్నా, అందరి ప్రేమను నోచుకోలేక అందరు నన్ను చెదిరించుకున్నారు, ఇదిగో ఇక్కడికి వచ్చిన అయినా అన్నా నేను చనిపోయినా నన్ను ప్రేమించిన నా దేవుడు దగ్గరికి నేను వెళ్ళిపోతా, ఆయన నన్ను ప్రేమించిన నా భార్య నాకు ప్రేమ ఇవ్వకోకుండా నన్ను విసికి వేసారి పంపించేసింది, నా తల్లిదండ్రులు నాకు ఈ వ్యాధి వచ్చిందని తెలిసి నన్ను వెళ్ళిపోమన్నారు, నా బంధువుల దగ్గరికి వెళ్తే వెళ్ళు అనిపోయినారు, అందరూ చెదిరించుకుని వెళ్ళిపోయిన దిక్కు మాలిన పరిస్థితుల్లో ఉన్న మమ్మలను ఆ దేవుడు ప్రేమించినాడన్నా, ఆ ప్రేమకు మేము నోచుకున్నాం, మనుషుల ప్రేమకు నోచుకోలేని మాకు ఆ దేవుడు తన ప్రేమను రుజువు చేసినాడు, మమ్మల్ని ప్రేమించినాడు. ఇప్పుడు మేము చెప్తాం, మేము చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక అతన్ని వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, అన్నా నేను రేపు మాపో చనిపోతా ఉన్నది నాకు తెలుసు, కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా, చిన్న పిల్లలు, నాకు ఈ వ్యాధి వచ్చింది, నా భార్యకు ఆ వ్యాధి వచ్చింది, నా భార్య నాకన్నా ముందుగా చనిపోయింది, ఇప్పుడు నేను ఒంటరిగా ఇక్కడ ఈ శరణాలయంలో, నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారన్నా, వారి పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి, ఏ ఇంటి దగ్గర తట్ట పట్టుకొని ప్లేటు పట్టుకొని భిక్షాందేహి అని నిలబడతారేమో, ఒకప్పుడు నేనెంత ఆస్తి కలిగిన వాడను, ఒకప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్న వాడను, ఇదిగో జీవోత్సవంలా ఇక్కడ ఉన్న అందరికీ దూరం అయిపోయినా, అందరి ప్రేమకు నోచుకోలేక ఉన్న నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి. ఆయన అందరూ వారిని ప్రేమించుకోకుండా వెలివేసిన, వారిని ప్రేమించిన ప్రేమగల దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే మొదటి యోహాను 4వ అధ్యాయం ఎనిమిదవ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. ఆయన ప్రేమస్వరూపి. ఆయనకు ఒక యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, అనేక పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు ప్రేమస్వరూపి. ఎందుకో తెలుసా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమ అది. నీ భార్య నిన్ను కొన్ని సంవత్సరాలు ప్రేమిస్తుందేమో, నీ భర్త నిన్ను కొన్ని సంవత్సరాలు ప్రేమిస్తాడేమో, నీ తల్లిదండ్రులు నీ బంధువులు పరిమితం కలిగిన ప్రేమతో నిన్ను ప్రేమిస్తారు, కానీ ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తే నిన్ను విడిచిపెట్టాడు, విడువక నిన్ను ప్రేమించేవాడు. ఆ ప్రేమలో శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కంటిన్యూగా నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమ కలిగిన స్వరూపము కలిగిన దేవుడు, ప్రేమస్వరూపము కలిగిన ఈ దేవుడు. ప్రేమ అనే రెండు అక్షరాలు
నాకు ఇంకా అర్థం కావడంలే. డబ్బు ఉంటే డబ్బు ఉన్న వారిని ప్రేమిస్తాం, చదువు ఉంటే చదువు ఉన్న వారిని ప్రేమిస్తాం, ఉద్యోగం ఉంటే ఉద్యోగస్తులను ప్రేమిస్తాం, తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నవారిని ప్రేమిస్తాం, అందంగా ఉంటే అందంగా ఉన్నవారిని ప్రేమిస్తాం. కానీ ఏ హేతువు లేని ప్రేమ, శాశ్వత కాలము ఉండే ప్రేమ, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఈ ప్రేమ నీకొద్దా? ఈ ప్రేమ నీకొద్దా? ప్రేమకు బహుశా నోచుకోలేక అందరి ప్రేమకు దూరమైపోయి ప్రేమ కావాలని పరితపించి ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి కార్చి అలసిపోయినావా? భయపడద్దు, నిన్ను ప్రేమించడానికి, నిన్ను రక్షించడానికి, తన ప్రేమను నీకు రుచించడానికే ఆ దేవుడు, ప్రేమ కలిగిన దేవుడుగా ఈ భూమి మీద అవతరిస్తూ వచ్చినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఈయన ప్రజలకందరికీ దేవుడు, ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక గుంపుకు దేవుడు కాదు. రాయబడతా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరికీ పాపల విమోచకుడు, అందరికీ ప్రేమను అందించే ప్రేమ కలిగిన ఆ దేవుడు. దేవుడు ఎవరిని ప్రేమించినాడు? తన వలె ఉన్నవారిని ప్రేమించినాడా? తన దగ్గర ఉన్నవారిని ప్రేమించినాడా? తన దూతల పరివారమును ప్రేమించినాడా? వ్రాయబడతా ఉంది రోమిలకు రాసిన పత్రిక 5:6, రోమిలకు రాసిన పత్రిక 5:8, రోమిలకు రాసిన పత్రిక 5:10 ఏమని వ్రాయబడతా ఉంది? మనము ఇంకా బలహీనులమై ఉండగా ఆయన నిన్ను ప్రేమించినాడు. 8 తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినాడు. ఎట్టనగా? మనం ఇంకను పాపులమై ఉండగా ఆ దేవుడు మనల్ని ప్రేమించినాడు. 10 ఏలయనగా? శత్రులమై ఉండగా ప్రేమించినాడు. భక్తిహీనులను ప్రేమించిన ప్రేమ, శత్రులను ప్రేమించిన ప్రేమ, పాపులను ప్రేమించిన ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ, ప్రేమించడానికి ఇష్టపడుతున్న ప్రేమ, ప్రేమిస్తూ ఉన్న ప్రేమ, అది దేవుని ప్రేమ. నిన్ను ప్రేమించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ క్రమంలో తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుణ్ణి ఈ లోకంలోనికి మానవునిగా పంపించినాడు. కారణం, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. లోకమనగా ఒక కవి అన్నాడు కదా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. లోకమంటే మట్టి కాదు, లోకమంటే నువ్వు నేను ప్రజల సముదాయమే లోకం. దేవుడు లోకము బ్రాకెట్ లో మానవులను ఎంతో దానికి అవధులు లేవు. అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా, ఆకాశాన్ని పుస్తకంలా మరిచి, సముద్రపు నీటిని సిరాలా మలచి, ఈ భూమి మీద ఉన్న చెట్లను పెన్నులుగా మార్చి, ఈ భూమి మీద ఉన్న జనులందరినీ కవులుగా చేసి రాసినా కూడా ఆ దేవుని ప్రేమకు వర్ణించలేము. అవధులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అది, నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ. ఈ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించే ఆ విషయములో పాపుల చేతికి అప్పగింపబడతా వచ్చిన ఆ కలవరి శిలువలో నీవు నేను చేసిన పాపముల కొరకై, నీకు నాకు కలిగి ఉన్న ఆ పాపము పోవాలంటే రక్తం అవసరం. మరణముంది పాపములో. అందుకే రోమిలు రాసిన పత్రిక 6:23 ఒక మాట ఉంది, పాపము వలన జీతము మరణం. జన్మించిన ప్రతి మానవుడు పాపి, ఆ పాపములో జీవిస్తా ఉన్నాడు, పాపములో పుడతా ఉన్నాడు, పాపములో మరణిస్తా ఉన్నాడు. మరణం, నిత్య నరకం. ఈ మరణము నుండి జీవంలోనికి రావాలంటే, ఈ మరణించిన వ్యక్తి జీవించబడాలంటే రక్తం అవసరం. అందుకే మనం ఎక్కడైనా పోతా ఉంటే గోడల మీద రాసింటారు ఏమని, రక్తదానం ప్రాణదానం. అవునా కాదా? రక్తదానం ప్రాణదానం. రక్తాన్ని దానంగా చేస్తే ప్రాణాన్ని నిలబెడతాం. అందుకే ఎన్నో బ్లడ్ డొనేట్ సెంటర్స్ ఉన్నాయి కదా. ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ శాంపిల్స్ కావాలా? రక్తములో ప్రాణముంది. కాబట్టి నీవు నేను మరణానికి
దాసులముగా ఉంటిమి. నిత్య మరణానికి, రెండో మరణానికి మనము, మనం చేసిన పాపము దానికి ఫలితం మరణం. ఈ మరణము నుండి నిన్ను నన్ను తప్పించాలంటే రక్తం అవసరం. అది పుణ్యదానముగా బలిగా ఇవ్వాల. బలి అంటే ఏంది? బలి స్టూడెంట్స్ తెలుసు, చెప్పాలా బలి అంటే ఏంది? మీరు ఎప్పుడు లేదు ఈ ఊత పదము, రేవాడు బలి అయిపోయాడు రా అంటాడు. చేసింది నేను పొరపాటు, లెక్చరర్ వాణి తిరుతా ఉంటాడు. అప్పుడేమంటాడు? వాణి తిరుతా ఉంటే నువ్వేమంటావు? వాడు బలి అయిపోయినారు రా నీ గురించి, వాడు బలేరా, వాడు బలేరా అంటాం. అవునా కాదా? విన్నారా లేదా? వాడు బలిరా, చేసింది నేను పొరపాటు, శిక్ష అనుభవిస్తుంది అతను, లెక్చరర్ తిరుతున్నది అతను, కాబట్టి వాడు బలి చేసేసినావు కదరా. వాడు బలి, బలి అంటే ఇతరుల గురించి బలి కావడం, అది బలి. పాపము చేసింది మనము, శిక్ష అనుభవించవలసింది మనము, మరణించవలసింది మనము, కానీ మనకు బలిగా, పాప పరిహారార్థ బలిగా యేసు క్రీస్తును ఆ కలవరి శిలువలో ఆ దేవుడు అప్పజెపుతూ వచ్చినాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయినాడు? దానికన్నా ముందు అదే యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు విని క్షమించు. కొన్ని నిమిషాల తర్వాత తండ్రి స్థానంలో ఎవరు వచ్చినారు? దేవుడు కనపడ్డాడు ఆయనకు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము, నిశ్చితమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగివేయము. తండ్రి తండ్రి అని సంబోధించిన ఆ దేవుడు ఇప్పుడు అర్థమైపోయింది. అప్పుడు అన్నాడు, సంబోధనలో మార్పు వచ్చేసింది, నా దేవా, నా దేవా. తండ్రి స్థానంలో దేవుడు వచ్చేసినాడు. అందుకే 17:4 యోహాను సువార్తలో తండ్రి నీవు నా చేతికి అప్పచెప్పిన ఈ పనిని నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని నెరవేర్చడానికి వచ్చినాడు. తండ్రి ఒక పని చెప్పి భూమి మీదకి యేసుక్రీస్తును పంపించినాడు. మానవుడిగా ఒక పని చేయి. ఏంటి ఆ పని? నేను సృష్టించిన మానవ సముదాయము, మానవ జాతి పాపము చేస్తూ పాపములో జన్మిస్తా ఉన్నారు, పాపములో జీవిస్తా ఉన్నారు, పాపం చేస్తా ఉన్నారు, పాపములో మరణిస్తా ఉన్నారు. ఇదిగో వారు నిత్య నరకానికి వెళ్తా ఉన్నారు. కాబట్టి వారిని తప్పించడానికి నువ్వెళ్ళు, నువ్వెళ్ళు. ఇదిగో నీకు ఆ పని అయిపోయినా ఆయన వచ్చినాడు. దీనుడైపోయినాడు, దరిద్రుడైపోయినాడు. సరైన బట్టలు లేకుండా బట్టలు పంచేసుకున్నారు, బట్టలు కూడా పంచేసుకున్నారు, పిడిగుద్దులు గొద్దించుకున్నాడు. నీవు చేతులతో చేసిన పాపముల కొరకై ఆయన చేతులలో చీలలు. నీవు వెళ్ళకూడని ప్రదేశములకు కాళ్ళతో వెళ్ళిన ఆ ప్రదేశాలకు నువ్వు వెళ్తా వచ్చినావు. దాన్ని బట్టి నీ పాదములతో చేసిన పాపముల కొరకై ఆ పాదములు మేకులు ఏం చేసినాయి? ఆయన చేతులు, ఆయన చేతులు చేసిన పాపమేంటి? చిన్నపిల్లలను తీసుకుని వచ్చి ఆయన దగ్గర తీసుకుని వస్తే చిన్నపిల్లలను ఎత్తుకొని ముద్దాడి వారిని ఆశీర్వదించి దీవించడమా ఆయన చేతులు చేసిన పాపం? మానవుల పాపముల కొరకై గెచ్చమనే అరణ్యములో ఒలివ కొండలకు వెళ్ళి ప్రార్థన చేయడానికి నడుస్తూ వచ్చిన ఆయన పాదములు ఏం పాపం చేసినాయి? నీ నా పాపముల కొరకై, నీవు చేతులతో చేసిన పాపముల కొరకై ఆయన చేతులలో గాయములు, నీవు నేను కాళ్ళతో చేసిన పాపముల కొరకై ఆయన కాళ్ళలో మేకులు, నీవు నేను తలంపులతో చేసిన పాపముల కొరకై వా తల మీద ముళ్ళ కిరీటము, నీవు నేను శరీరముతో చేసిన పాపముల కొరకై ఈ దేహంతో చేసిన పాపముల కొరకై ఆయన పక్కలో బల్లెపు పోటు, కారణము లేని గాయములు ఎవరికి, హేతువు లేని దెబ్బలు ఎవరికి? నీ కొరకే కదా. అందుకే యెషయా గ్రంథము 53:10 ఒక మాట ఉంటుంది, ఏమని? అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. ఎవరైనా ఎవరిని? యేసు క్రీస్తును నలగొట్టుటకు యెహోవా అయిన దేవునికి ఇష్టమయ్యను. ఏ తండ్రికైనా కుమారుణ్ణి కొట్టడం ఇష్టమేనా? మనకు పిల్లలుంటారు, మన పిల్లలను స్కూల్కి పంపిస్తాం. మన పిల్లలను స్కూల్కి పంపించినప్పుడు పక్కనున్న పిల్లవాడి రబ్బరు పెన్సిల్ దొంగిలించినాడు, అది టీచర్ చూసింది. టీచర్ చూసి రే దొంగతనం నేర్చుకుంటున్నావు, ఇది మంచి పద్ధతి కాదని వాణ్ణి 2 చెంప మీద 2 దెబ్బలు కొట్టింది. వాణ్ణి ఎర్రగా ఉన్నాడు కదా, తెల్లటి పిల్లవాడు, ఎర్రని బుగ్గల మీద కందిపోయింది. ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చినాడు. ఏడ్చుకుంటూ వస్తానే
మనం చూసినాం వాని బుగ్గల మీద ఉన్న కందిపోయినా ఆ దెబ్బలు చూసినాం, ఏమంటాం మనం? అరే తప్పు చేసినావు లేరా బాగుని అంటామా? వేసుకుంటారు పదా రా స్కూల్ ఎవరా టీచర్ కొట్టిందని పోయి, ఏమమ్మా నువ్వు కన్నావా పిల్లలు ఉన్నారా నీకు, నీకు బుద్ధి ఉందా? ఈ స్కూల్ కాకపోతే వేరే స్కూల్లో జరిపించేస్తామా వాడిని, నా టీసీ ఇచ్చే రబ్బర్ దొంగలు ఇస్తే మాకు చెప్పాలా? మేము లారీతో రబ్బర్ తోలుతాం. పెన్సిల్ దొంగలు ఇస్తే మాకు చెప్పాలా? ఒక లారీ పెన్సిల్ మీకు సరఫరా చేసేవాళ్ళం. నవమాసాలు మోసి ప్రసవ వేదనతో కన్నా నా కొడుకును కొట్టడానికి నీకు చేతులు ఎట్లు వచ్చినాయి? నీకు మనసు ఎట్లు వచ్చింది? ఎందుకు కనింది నేను, నువ్వు కొట్టడం ఏం అధికారం ఇది. కానీ ఇక్కడ కుమారుడు ఉన్నాడు, ఇక్కడ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమారుని నలగొట్టడానికి ఇష్టపడతా వచ్చినాడు. నలగొట్టుట అంటే ఏమర్థం చెప్పాలి? దేన్ని నలగొడతాం, దేన్ని నలగొడతాం? కొట్టడం వేరు, నలగొట్టడం వేరు. ఇక్కడ 53:10 నలగొట్టుట అని వ్రాయబడింది. ఎందుకు? దేన్ని నలగొడతాం? విష పురుగులను నలగొడతాం. పాము వచ్చింది, తేలు వచ్చింది అనుకోండి, రెండు దెబ్బలు కొట్టి చెలు వెళ్ళిపో అంటామా? దాన్ని ఏం చేస్తాము? చచ్చింత వరకు కొడతాం. నాకు బాగా గుర్తు, పెద్దలు పామును చంపినారనుకోండి, దాన్ని మేము పిల్లలంతా తీసుకుని వెళ్ళి దూర ప్రదేశానికి తీసుకుని వెళ్ళి దాన్ని నోరు చీల్చి నోటిలో 5 పైసలు బిల్ల పెట్టి కిరోసిన్ వేసి కిరసనాలు పోసి కాల్చేసేవాళ్ళం. బూడిదైపోయేది అది. ఎందుకు? అది విషయం తో కూడినటువంటి, మనకు హాని చేస్తాయి కాబట్టి వాటిని నలగొడతాం. ఏమి హాని చేసినాడు ఈయన నలగొట్టడానికి? ఆ దేవునికి ఇష్టమైంది అంటే నీ పాప భారము నా పాప భారము అంత బరువుగా ఉంది. ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నవారు, ఒక వ్యక్తి ఒక రోజు ఒక అబద్ధం ఆడామనుకోండి, ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పాలి, స్టూడెంట్ చెప్పాలి. జనాభా ఎంత? ప్రపంచ జనాభా ఎంత అండి? ఎన్ని కోట్లు ఉన్నారు కదా. ఇంత ఒక అబద్ధము బరువే అంత ఉంది. ఇంకా చూపులు, తలంపులు, కార్యములు, మానవుడు ఎంత పాప భారం, ఈ మానవుల పాప భారము అంతగా నలగొట్టడానికి ఆస్కారమైంది తెలుసా? వజ్ర వైఢూర్యాలు మణులు మాణిక్యాలతో పెదిగిన కిరీటముతో ధవల వర్ణముతో అతని తల వెంట్రుకలు నొక్కులు నొక్కులుగా కనబడతా ఉన్నాయంట, అతని నోరు మధురముగా ఉందంట, అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉందంట. ఇటువంటి సుందరుడు స్వరూపుడైన ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువు, నీవు నేను చేసిన పాపముల కొరకాయే, ఏ పాపం మెరుగని ఆయన ఆ కలవరి శిలువలో 53:2 యెషయా గ్రంథం, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, లేత మొక్కవలెను ఎన్నిన భూమిలో మొలిచిన మొక్కవలె, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. దుఃఖాక్రాంతుడుగా, వ్యాధి అనుభవించేవాడుగా, వ్యసనాక్రాంతుడుగా, మనుషులు చూడనొల్లని వాడుగా, వికారుడుగా అయిపోతా వచ్చినాడు. కారణం, నీ నా పాప భారము అంతగా ఉంది కాబట్టి నిన్ను నన్ను ఇటువంటి మానవ జాతిని ఆ దేవుడు ప్రేమిస్తా వచ్చినాడు. రాయబడతా ఉంది 12 వచనానికి వచ్చినప్పుడు తన ప్రాణమును ధారపోసినాడు. ధారపోయడం అంటే ఒక డ్రాప్ కూడా లేకోకుండా నీళ్ళన్నీ బాటిల్లో గ్లాసులో నీళ్ళన్నీ కింద పోతే అది ధారపోయడం అంటే, తనలో ఉన్నటువంటి రక్తాన్ని అంతా ధారపోసి ఆ రక్తములో మరణంలో ఉన్నటువంటి నిన్ను రక్తము ద్వారా, తన రక్తము ద్వారా జీవంలోనికి నడిపించినాడు. అది నిజమైన క్రిస్మస్. ఈ జీవము, ఈ నిత్య జీవము నీకొద్దా? నీ మరణము తర్వాత ఇంకొక బ్రతుకు ఉంది, ఇంకొక జీవముంది నీకు. ఈ మరణంలో చలో కావో పీవో సోనా ఇవి కాదు. తర్వాత ప్రతి దానికి నీవు ఆ దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఈ భూమిని దేవుడు ఏమన్నాడు? ఈ భూమిని నేను సృష్టించిన, ఈ భూమికి నువ్వు వెళ్ళు, నీవు ఈ భూమిలో కొన్ని సంవత్సరాలు బ్రతికి తిరిగి కమ్ అగైన్. ఆయన మనము జన్మించినప్పుడే మన చేతిలో రిటర్న్ టికెట్ పెట్టి పంపించినాడు, గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళాలనుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ కావచ్చు, నువ్వు వెళ్ళాలనుకున్న ట్రైన్ ఆలస్యం కావచ్చు, నువ్వు వెళ్ళాలనుకున్న బస్సు
ఆలస్యమైతుందేమో కానీ నీ పోకడ ఆలస్యం కాదు. నీవు జన్మించినప్పుడే నీ రిటర్న్ టికెట్ నీ జేబులో నీ చేతులు పెట్టి పంపించినాడు దేవుడు. ఆ ఏజీ కానీ బాగుందండి, ఇక్కడ నా బిల్డింగ్ బాగుందండి, నా కారు బాగుందండి, నేను ఇక్కడే ఉంటా అండి, కుదరదు సుమా. వేసవి కాలం వచ్చింది, మనం కుటుంబంతో గోవా లేకుండా ఊటీకి వెళ్తాం అనుకోండి, అక్కడే ఉంటామా? గోవా బలుందండి బీచ్, బా బలున్నాయి బీచ్లు, ఊటీ ఎంత బాగుంది అని ఎక్కడ ఉంటామా? చెప్పరు, వెళ్ళలేదు ఎప్పుడు. కొన్ని రోజులు కొన్ని నెలలు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఎక్కడికి వస్తాం? మళ్ళీ మన ఇంటికి వస్తాం. అది క్రమం. నువ్వు యాత్రికుడివి, నువ్వు పరదేశివి, దేవుడు సృష్టించిన ఈ భూమి మీదకి యాత్రికుడుగా నువ్వు పంపబడ్డావు. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలా, నిత్యము దేవునితో నీవు ఉండాలంటే నీ పాపం అడ్డుగా ఉంటుంది. అందుకే 59:1 యెషయా గ్రంథంలో రాయబడతా ఉంది, ఆ ఏమని, రక్షింపనేరక ఉన్నట్లు ఆయన చేతులు కురుచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దేవునికి నీకు ఏమడ్డుగా ఉంది? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు మధ్య ఆ పాపం అడ్డుగా ఉంది. ఆ పాపం వలన వచ్చి జీతము మరణము, ఆ మరణము నుండి తీసివేయడానికి రక్తం అవసరం. అది పరిశుద్ధ రక్తం కావాలా? పుణ్యముగా బలిగా ఇవ్వాలా? ఫ్రీగా ఇవ్వాలా? ఆ క్రమంలో దేవుడు చెప్పిన పనిని నెరవేర్చడానికి దేవుడు వచ్చినాడు, యేసుక్రీస్తు మానవుడిగా వచ్చినాడు. నీకు చేయవలసినంతా ఆ దేవుడు ఈ భూమి మీద చేసినాడు. నీవు చేయవలసింది ఇప్పుడు ఒకటే, నీ పాపములు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలా? ఆ అదో దేశం, ఆ దేశంలో చీకు చింతలైన చిన్న కుటుంబం, 5 మినిట్స్ అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుంది. ఆ దేశంలో చీకు చింతలైన చిన్న కుటుంబం ఉంది. వారికి లేక లేక ఒక చిన్న కుమారుడు పుట్టాడు. పుట్టిన 3 నెలలకు తల్లి చనిపోయింది. ఆ దేశంలో తండ్రి చనిపోతే, భర్త చనిపోతే భార్యను పెళ్లి చేసుకోవచ్చు ఇంకొక భార్యను, భార్య చనిపోతే భర్త ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవచ్చు. కానీ చాలా మంది అన్నారు, చిన్న పిల్లోడు కదా నువ్వు పెళ్లి చేసుకో అంటే, లేదు వచ్చిన ఆమె నా కుమారుణ్ణి బాగా చూసుకుంటుందో లేదో అని. ఆ పిల్లవాడిని కంటికి రెప్పలా తల్లిలోను లేటు తీర్చుకుంటూ పిల్లవాడిని దైవికమైన భక్తులు పెంచుతూ వచ్చినాడు. ఆ పిల్లవాడిని ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వదిలేసి ఇతను ఉద్యోగం చేస్తా వచ్చినాడు. ఇటువంటి ఆ పిల్లవాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి. ఇటువంటి హాలిడేస్ వచ్చే, క్రిస్మస్ హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లవాడు నా స్కూల్కి వెళ్ళి తన కుమారుని తీసుకుని వచ్చినాడు. ఆ వచ్చే ఆ క్రమంలో పిల్లవాడికి బట్టలన్నీ కొనిచ్చినాడు, క్రిస్మస్ కేక్ తీసుకున్నాడు. ఎంతో తండ్రి కొడుకు ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చేసినారు. ఆ తెచ్చుకున్న బిర్యానీ తినేసినారు. సాయంకాలము, డాడీ నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటా అని క్రికెట్ ఆడుకుంటా ఉన్నాడు. క్రికెట్ ఆడుకుంటా ఉంటే తన ఫ్రెండ్స్ అడిగినారు, ఒరే వచ్చినావు కదా, మీ నాన్న ఏ ఉద్యోగం చేస్తాడో తెలుసారా నీకు అన్నాడు. అప్పటి వరకు వాళ్ళ నాన్న ఏ పని చేసేది, ఏ ఉద్యోగం చేసేది ఈ పిల్లవానికి తెలియదు. ఏ ఉద్యోగం? మీ నాన్న చేసే ఉద్యోగం చాలా ఆశ్చర్యకరమైన ఉద్యోగం రా నేను చూసినా అని ఒకడన్నాడు. అరే ఇంకా నువ్వు చూడలేదా, ఇంకొకటి గేలి చేసినాడు. ఇంటికి వచ్చినాడు, క్రికెట్ ఆడిన తర్వాత ఇంటికి వచ్చి ముఖమంతా చిన్నబిచ్చుకున్నాడు. ఏం కావాలన్నా నాన్నకు, కేక్ నచ్చలేదా, ఐస్ క్రీమ్ కావాలనా, బట్టలు నచ్చలేదా, చెప్పు పద షాప్కి వెళ్దామంటే, లేదు నాకు అన్ని నచ్చినాయి కానీ ఇంకొకటి కావాలని. ఏం కావాలంటే, నువ్వు రేపు ఉద్యోగానికి డ్యూటీకి వెళ్తావు కదా నన్ను తీసుకుని వెళ్ళు, అంతేనా నీకు కావాల్సింది? సరే పద. నెక్స్ట్ డే తను ఉద్యోగం చేసే చోటికి తన కుమారుణ్ణి, 5 సంవత్సరాల కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు. అతను ఒక రైల్వే ఉద్యోగి. ఒక నది మీద వంతెన కట్టబడి ఉంది ఆ దేశంలో. ఒక ట్రైన్ వచ్చేటప్పుడు, ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఇట్లాగా ఉన్న వంతెన, ట్రైన్ వచ్చినప్పుడు ఆ తండ్రి మిషన్ ఆపరేట్ చేస్తే ఆ యొక్క వంతెన ఇట్లయిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క మిషన్ ఆపరేట్ చేసినప్పుడు ఆ వంతెన ఇటుగా వెళ్ళిపోతుంది, స్టీమర్లు ఓడలు వెళ్ళిపోతాయి. అది ఆయన చేసే పని. ఫోన్ వచ్చినప్పుడు, ట్రైన్ వస్తా ఉందన్నప్పుడు తన తండ్రి మిషన్ ఆపరేట్ చేస్తా ఉంటే చూసినాడు, ఇంత పెద్ద వంతెన ఇటుగా అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. అబ్బా మా నాన్న చేసే ఉద్యోగం ఇదా, ఇంత విడుచుకొని ఉన్న ఈ వంతెన ఒక మిషన్ ద్వారా అయిపోతుంది అని చూసినాడు, ఆనందించినాడు. భోంచేసినాడు తండ్రి కొడుకు. భోంచేసిన తర్వాత, నాన్న ఇదిగో నేను కొద్దిసేపు ఆడుకుంటానని చెప్తే, జాగ్రత్త నన్ను ఆడుకో అన్నాడు. ఆడుకో అన్నాడు. ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆ వంతెన చక్రాల మీదకి వెళ్ళిపోయినాడు. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వెంటనే, ఏమండి ట్రైన్ వస్తా ఉంది మీరు వంతెన వేయండి. ఫోను పెట్టేసినాడు.
వంతెనను ఆపరేట్ చేస్తా ఉన్నాడు. వంతెనను ఆపరేట్ చేస్తా ఉంటే నాన్న డాడీ అని కేక వినిపించింది. ఎక్కడ స్వరం ఇది? నా కుమారుని స్వరమే. ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై సన్? ఎక్కడున్నావు అని చూస్తే చక్రాలకు చిక్కుకుపోయినాడు. దిగలేని పరిస్థితి, చిన్న బాలుడు దిగలేడు. ఆ వంతెనేమో వస్తా ఉంది, ఆ చక్రాల మధ్యలో నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసినాడు, మళ్ళీ ఆఫ్ చేసినాడు వంతెన వేకొకను తన కుమారుని అందుకోవాలని చూసినాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది, వయారు లేట్, ఎందుకు లేట్ చేస్తా ఉన్నావు, ట్రైన్ వస్తా ఉంది. వంతెన వేసే తన కుమారుని రక్షించుకోవాలని వంతెన వేకోకున్న తన కుమారుని చేపట్టుకుంటే ప్రయాణికులు ఎంతో మంది, వందల మంది ప్రయాణికులతో కూడుకున్న ఆ ట్రైను ఆ నదిలో పడిపోయి అనేక మంది చనిపోతారు. ఒకటి. రెండవది, ఆ ఎంతమంది ఎవరు చనిపోయినా నాకు సంబంధం లేదు, నా కుమారుడు నాకు కావాలని వెళ్తే వాళ్ళంతా చనిపోతారు. వాళ్ళను బ్రతికించాలనుకుంటే తన కుమారుడు చనిపోతాడు. రెండు తలంపుల మధ్య కొట్టుమిటాడుతూ ఉన్నాడు ఆ తండ్రి. మోకాల మీదకి వచ్చినాడు, ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నాకు నన్ను క్షమించు, నా కుమారుణ్ణి సన్నిధికి చేర్చుకొని. వంతెన ఆపరేట్ చేస్తా ఉంటే ఆ కుమారుడు నలిగిపోతా ఉన్నాడు. తన కళ్ళ ఎదుట తన కుమారుని రక్తము గోడల మీద ఎర్రగా చిందుతా ఉంటే డాడీ 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 అని తన కుమారుడు, లేకలేక కుమారుడు, ముద్దుల కుమారుడు, తల్లి లేని కుమారుడు ఏడుస్తా ఉన్నాడు. అయినా ఆ తండ్రి తన కుమారుణ్ణి చూడలే, ట్రైన్ చూస్తా ఉన్నాడు. ట్రైన్ లో ఉన్న మానవులే, ట్రైన్ లో ఉన్న మనుషులే, ట్రైన్ లో చావడానికి సిద్ధంగా ఉన్న ఆ మనుషులే తన తండ్రికి కనిపిస్తా ఉన్నాడు. గాని తన కుమారుని చూస్తా ఉన్నాడు. గాని తన కుమారుని వైపు వీపు మళ్లించినాడు. మిషన్ ఆపరేట్ చేసినాడు తన కుమారుడు. అబంశుభం ఎరగిన ఆ కుమారుడు, తల్లి లేని ఆ కుమారుడు, ఏకైక కుమారుడు నలిగిపోతా వచ్చిన, చనిపోతా వచ్చిన ఆ తన కుమారుని రెండు చేతులతో ఎత్తుకొని ముద్దాడి భూస్థాపన చేసినాడు. ఆ తండ్రి యొక్క గురి గమ్యం ఒకటే, ఆ ప్రయాణికులంతా క్షేమంగా ఒడ్డు చేరాలా. 2017 సంవత్సరాల క్రితం అక్షరాల ఈ భూమి మీద ఇదే జరిగింది. నరకానికి, నాశనానికి, మరణానికి కాలుజారే పరిస్థితుల్లో ఉన్న నిన్ను రక్షించడానికి తన ముద్దుల కుమారుడు, తన ఏకైక కుమారుడు, తను ఎంతో ఇష్టపడే కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి ఆయన కలవరి సెలవులో ఒక యాగముగా, ఒక బలిగా, ఒక అర్పణగా, త్యాగపూరితమైన తన ప్రాణాన్ని అర్పించి నీకు నాకు జీవం అనుగ్రహించినాడు. నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి మనము దాటించినాడు. ఇది దేవుని ప్రేమ. మోకరించండి.